కొత్తగా ఎన్నికై మొదటిసారి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మెయిన్గా ముందుగా మా నారాయణపేట నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా, ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు Jio 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2,945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగ లాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే 100,000 ఎకరాలకి నీళ్ళు అనేది, మాకు సాగునీరు అనేది రాబోతుంది. ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకు ముందు కూడా అన్నారు. అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు రెండే సమస్యలు అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే, మెయిన్గా నారాయణపేట అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగంని కూడా నారాయణపేటగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. ఈ దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం, దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలా మంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే, అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యులని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి నమస్కారం అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం. నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూ కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, కడియం శ్రీహరి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్, దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి అనేది నెంబర్ 1. నెంబర్ 1 సార్. రెండవది రాజగోపాల్, మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి. మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్, అందరి సభ్యులకు 119 మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది. మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు. మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లో నుంచి సభ్యులు అడిగినా మైక్ ఇస్తున్నారు, ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి మీతోని, అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదుగా సార్. మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. రెండవ మాట అధ్యక్ష ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినారు అనుకుంటున్నాను. దానికోసమే
ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ గారు నేను 2009 నుంచి కలిసి పనిచేసిన సహచరులు. ఆనాడు వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం, అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు, ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యి అందులో ఒక టీఎంసీ నీళ్లున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదజల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. ఒకటే ఒక్క మాట అధ్యక్ష, కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నల్సు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. గొప్ప ఉదాహరణ మా నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి, దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి? మల్లన్న సాగర్ కట్టిన తర్వాత, మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి, ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అప్పర్ మానేరు అయినా స్థిరీకరించబడ్డ సింగూరు అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా ఎస్ఆర్ఎస్